గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో సో ఈ రుణమాఫీల విషయానికి వస్తే మాఫీ చేస్తామని ప్రకటించరు రాగానే ఏకకాలంలో చేసిరు సో సరే రెండు వేల పద్దెనిమిది మనం పక్కన పెడదాం ఇప్పుడు మళ్ళీ హామీ ఇచ్చిపోయినరు సో ఇది నమ్మొచ్చా నమ్మలేమా అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ముఖ్యం కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఢిల్లీ మీద డిపెండ్ అయినటువంటి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేరు వాళ్ళు ఓనర్స్ని ఎక్స్ మేము మీ అనే ఫీలింగ్లో ఉన్నారు రైతులు ఇక్కడ ప్రజలు మా ప్రభుత్వం ఇది మా పార్టీ ఇది టీఆర్ఎస్ మా పార్టీ ఇక్కడ ప్రభుత్వం మా పా మా ప్రభుత్వం మేము ఏదైనా విషయం చెప్తే మేము కేకేస్తే వినపడుతుంది అనేటువంటి భావం ఉన్నది అదే ఢిల్లీకి చెప్పాలి అంటే అనేక విషయాలు ఢిల్లీకి అసలు సమస్యను మోసుకుపోవాలంటేనే నాయకులతో సాధ్యం కాదు అటువంటిది ప్రజలకు ఎవడు పట్టించుకుంటాడు అందుకే ఇక్కడేమో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు కనెక్షన్ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వానికి కనెక్షన్ ఉండాలంటే తప్పకుండా చాలా ప్రయాసాలు పడాల్సినటువంటి పరిస్థితిని అనుభవించున్నాం కదా గతంలో కాబట్టి మళ్ళీ కొత్తగా ఎందుకు అటువంటి పరిస్థితి అటువంటి వాతావరణాన్ని కోరుకుంటారు ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా అటువంటి పరిస్థితిని కోరుకుంటుందని నేను భావించడం లేదు ఓకే పొత్తులు పొత్తులు ఎట్టి పరిస్థితుల్లో మీతో పొత్తు ఉండదు అనేసి ఎందుకు ఆ మాటల్ని పదే పదే ఒక్కి నొక్కాడించినట్టుగా రాహుల్ గాంధీ చెప్పిరసలు అంటే పొత్తు కోసం ఇంటర్నల్గా మీరు ఏమైనా ప్రయత్నాలు చేసిరా లేకపోతే కేసీఆర్ ఢిల్లీలో చేశాడా ఎందుకు ఈ వేదికగా గాంధీభవన్లో జరిగిన సమావేశంలో అదే మాట చెప్పిండు వరంగల్ బహిరంగ సభలో అదే మాట చెప్పి పొత్తు గురించి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎవరితో పొత్తులు ఉండబోవనేసి టీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసి చెప్పడం జరిగింది ఎందుకు దీని వెనక ఏమైనా మతల బుండిందా అంటే దేశం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభావ కోల్పోయినటువంటి సందర్భంలో చిన్న చిన్నగా మళ్ళీ రాష్ట్రాల వైపు నుంచి వెళ్ళి తమ తమకు మద్దతు లభించాలనేటువంటి ఆరాటంలో ఇక్కడ బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్తో మేము పొత్తుంటే బాగుంటుందని వాళ్ళ నాయకులకేమన్నా ఉందేమో అటువంటి అభిప్రాయం కానీ మేము చాలా స్పష్టంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో అదే చెప్పినాం రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే మాట చెప్పినాం మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తుండదు మాకు అవసరము లేదు ఎందుకంటే మేము అంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా లేము ప్రజల్లో లేము మా విధానాలు మా యొక్క కార్యక్రమాలు ప్రజలకు రీచ్ అయి ఉన్నాయి ప్రజలకు చేరి ఉన్నాయి అనుభవిస్తూ ఉన్నారు ప్రజలు కాబట్టి ఇంకో ఎవరి బలంతోటో మేము ప్రజల ముందుకు పోవాల్సినటువంటి మేము ఆ పరిస్థితుల్లో లేము ఇంకోరి ఫేస్ మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం మాకు అంతకన్నా రాదు కాబట్టి మేము ఒంటరిగానే పోతాం అనేటువంటి మాట చాలా సందర్భాలు చెప్తున్నాం మరి వాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు ఎందుకు ఒత్తిడి వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం లేక ఇక్కడ టీఆర్ఎస్తో మనం పోకపోతే మనకు మనుగడ ఉండదు అనేటువంటి మాట ఏమన్నా చెప్పి ఉన్నారేమో కానీ మా వైపు నుంచి అలా ప్రయత్నం భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు లేదు అంటే ఢిల్లీ నేపథ్యంలో జరిగిన ఒక కథ వల్లనే జరిగిందంటారా అంటే బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర కూటమన్నారు కానీ బీజేపీ ఇతర సాధ్యమవుతుంది కానీ కాంగ్రెస్ ఇతర సాధ్యం కాదు అన్న విషయంలో నుంచి వచ్చిందనుకోచ్చా అంటే విజయ చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మన ప్లీనర్లో ఒక మాట చెప్పినారు కూటములు అనగానే నలుగురిని నలుగురు వ్యక్తులని జమ చేసి చెప్పగానే అయ్యేటువంటి కూటములు కావు ఇవి ప్రజలతో ప్రజలని ఎజెండా ఫిక్స్ చేసి ఆ ఎజెండాలోకి భాగంగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకుపోవాల్సిన ఈ కూటమి అవుతుంది తద్వారా ఈ దేశంలో మార్పులు రావాలని కోరుకుంటున్న తప్ప ఒక మనిషిని దింపడానికి ఒక మనిషిని ఎక్కియడానికి నలుగురు మనుషులు జమ చేసుకొని అది కూటమిగా మారడం సరైనది కాదు అనే మాట చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుల వారు మొన్న ప్లీనర్లో చెప్పినారు నిజం కూడా అదే ఈ దేశంలో ఒక ఎజెండా ఫిక్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంత ఎజెండా ఉండి గుత్తాధిపత్యం కేంద్రం చేతిలో ఉండి ముందుకు పోతూ ఉంది అందుకేమంటుందంటే మెయిన్గా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం ఈ వ్యవసాయ ఆధారిత భారతదేశంలో రైతుని సెకండ్ క్యాడర్గా చూస్తూ ఉన్నారు సెకండ్ దాండ్లాగా చూస్తూ ఉన్నారు కాబట్టి రైతు ఎజెండానే ప్రధమైనటువంటి ఎజెండా ఉండాలని కేసీఆర్ గారు చాలా కాలంగా నమ్ముతూ ఉన్నారు ఆయన విశ్వసిస్తూ ఉన్నారు కూడా రైతుని బాగుపరచకపోతే ఈ దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక స్థితిగతుల విషయంలో మనం ముందుకు పోలేమైనటువంటి విషయాన్ని ఆయన బలంగా నమ్ముతా ఉన్నారు అందుకే డే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రైతుపైనే ఆయన దృష్టంతా జరిగింది ఇవాళ తెలంగాణలో మేము అనుకున్నటువంటి లక్ష్యాలకు దగ్గర దగ్గర చేరుకుంటా ఉన్నాము కోటి ఎకరాలకు ఇచ్చేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాము ఇదే పరిస్థితి దేశం మొత్తంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రంలో ఎందుకు జరగకూడదు అనేది ఆయన బలంగా విశ్వసిస్తున్నారు దానికి తోడు దాదాపు అరవై లక్షల అరవై వేల టీఎంసీల వాటర్ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ నీళ్ళని ఎందుకు వాడకూడదు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మనం వెయ్యి పన్నెండు వందల టీఎంసీలనే వాడితే వచ్చినటువంటి పరిస్థితులు నిజానికి ఈ రెండు గోదావరి కృష్ణాని మనం ఆలోచించుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళతో మనము సాగునీళ్ళతో కోటి ఎకరాలకు చేరినటువంటి వాళ్ళం దేశంలో ఉన్నటువంటి సాగునీరుని వాడినట్లయితే దేశంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ మారిపోతాయి తప్పకుండా సాగుకు యోగ్యమైన యోగ్యమైనటువంటి భూములన్నిటిని కూడా సాగులోకి తీసుకొచ్చి తద్వారా దేశ ఆర్థిక పరిస్థితులు మారాలి అనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన కాబట్టి వారికి ఉన్నటువంటి విజను వారికి ఉన్నటువంటి ఆలోచన ఇవాళ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి లేవు వాళ్ళకి ఎప్పటికీ అప్పుడు ఏ రాష్ట్రంలో ఆ విధానం పెట్టుకొని ఏ ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని వాళ్ళు ఓవర్కమ్ కావడానికి రాజకీయంగా లాభం పొందడానికి ప్రయత్నం చేస్తాం కానీ మా నాయకుడు అట్లా లేదు మా నాయకుడు ఇవాళ రైతు ఎజెండా తీసుకొని దేశం మొత్తం ఈ ఎజెండాని ఫిక్స్ చేసి తద్వారా ఈ ఎజెండాలోకి రానటువంటి రాజకీయ పార్టీలకు తప్పకుండా బుద్ధి చెప్పడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు